नमस्ते जबरदस्त टीवी कमम टीवी न्यूज़ की स्वागत ना पेर विजिता भारत गणतंत्र दिनोत्सव पुरस्करिंचुकोनी कमम श्री कविता विद्या संस्थल अध्यक्षुलु सीनियर न्यायवादी एम निरंजन रेड्डी शुभाकांक्षलु तेलियजेशारु। जबरदस्त टीवी कमम टीवी प्रेक्षकुलकु न्यायमूर्तुलकु न्यायवादुलकु विद्यावेत्तलकु विद्यार्थिनी विद्यार्थुलकु आयन शुभाकांक्षलु प्रकटिंचारु। भारत राज्यांग स्फूर्तितो देशभक्ति యుత కార్యక్రమాల్లో విద్యార్థులు యువకులు పాల్గొనాలని ఆయన సూచించారు। గణతంత్రం వెలుగులో మత సామరస్యానికి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేయాలని కోరారు। ప్రేక్షకులకు జబర్దస్త్ టీవీ ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు। రేపు జరగబోయే జనవరి 26 గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఉన్నటువంటి న్యాయవాదులకు న్యాయమూర్తులకు సమస్త ప్రేక్షకులకు ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మహనీయుడు రాజ్యాంగాన్ని రాసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి సారథ్యంలో ఒక కమిటీ ఏర్పడి 12 మంది దానికి చైర్మన్ గా అంబేద్కర్ గారు వ్యవహరించి ఎన్నో వ్యయ ప్రయాసల కష్టపడి మన రాజ్యాంగాన్ని తయారు చేయడం జరిగింది। ప్రపంచంలోనే అత్యధిక పుటలు సంపుటలు పారాగ్రాఫ్స్ తో సహా ఉన్నటువంటి రాజ్యాంగం మనది మాత్రమే। అట్లాంటి రాజ్యాంగాన్ని మనం ఈనాడు సాధారణ ప్రజలకు తో సహా ఫలాలు అందుతున్నాయి అంటే ఆ మహనీయుడి శ్రమ కృషి ఫలితమే అని చెప్పక తప్పదు। భారత రాజ్యాంగ స్ఫూర్తి తోటి బ్రిటిష్ నుంచి వచ్చిన ఆ న్యాయ వ్యవస్థ అనుగుణంగా ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలోనే అత్యంత ప్రజాస్వామిక దేశాలుగా పరిణమిల్లుతున్నటువంటి రెండు ఒకటి బ్రిటిష్ రెండోది భారతదేశం కాబట్టి రాజ్యాంగ స్ఫూర్తితో అందరం మసలుకోవాలని ఆ రాజ్యాంగ ఫలాలు అందరికీ అందుబాటులో ఉండేటట్టు ఇంకా కొన్ని అవసరమైతే చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు। ఇట్లు మీ నిరంజన్ రెడ్డి సీనియర్ న్యాయవాది మరియు విద్యా సంస్థల చైర్మన్ శ్రీకవిత ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా సంస్థల చైర్మన్।